अंदर की शुभोदय मन इंतक मुझे क्लास स्नेह बंधम अने पाठ चुनाव मरी स्नेह बंधम ये विधा उने विषयानी पाठ द्वारा मन तेजी स्ने आपद वे आलोची और रक्षितुटू वाल इंदोठ पाठ में एकर रक्षितुटू उ मन एम चेयली मन स्ने वाली आपद वे मनोरकोर सहाय से अने भावना मन पाठ द्वारा तेसकना कदना इंदो मन के भाषाश मरी पदजाल बिटाई अभी चूदा चूँ पेजी नंबर 15 इवि चेयंडी कदा विनी अर्थम चेसुकोनी आलोचिंची मात्लाडडम कथनी सोंत माटल्लो चेप्पंडी कथ नेनु चेयालि मरि मी सोंत माटल्लो कथ रूपंलो रायोच्चु मनकु ईजीगा नानु कथ रूपंलो एंटिदि रायोच्चु मीरु इदि कथ रूपंलो रायालि मीरु मी स्नेहितुलकु एप्पुडैना सहायपड्डारा ए विधंगा सहायं चेशारु मरि మీ జీవితంలో మీరు ఎప్పుడైనా మీ స్నేహితులకు సహాయం చేశారా మరి ఏ విధంగా సహాయం చేశారు అది మీరు గుర్తు చేసుకోవాలన్నా నెక్స్ట్ బిట్ ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం చూడండి క్రింది పదాలు చదవండి అవి పాఠంలో ఎక్కడ ఉన్నాయో వెతికి వాటి కింద గీత గీయండి చూడండి మనకు ఇందులో పాఠంలో వచ్చిన పదాలేనన్న మడుగు రొప్పుతూనే ఉరుక్కుంటూ గబగబ కానుక గబుక్కున కంచే అంతపురం కుండపోత ఊపిరి పీల్చుకుంది బడిబడిగా నివ్వెరపోయి ఇవన్నీ కూడా ఉన్నాయి దాని కింద మీ పాఠం కింద అండర్లైన్ చేయండి పాఠంలో అండర్లైన్ చేయండి కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి చూడండి ఇక్కడ ఒక పేరా ఉంది నాన్న నేను చదువుతాను వినండి మీరు హెలెన్ హృదయం కరుణారసభరితమైనది హెలెన్ హృదయం కరుణారసభరితమైనది దీనులను దుఃఖితులను తలుచుకుంటూనే ఆమె మనసు కరిగిపోయేది ప్రకృతిలోని ప్రతి అణువు ఆమెను పరవశింపజేసేది మామూలు మనుషులకు కళ్ళు రెండే కాని ఆమె శరీరమంతటా స్పర్శ రూప నేత్రాలు ఉన్నాయి ప్రతి స్పర్శకు ఆమె మనసారా అనుభూతి పొంది తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది తనలాంటి వాళ్ళు జీవితాల్లో వెలుగులు నింపేందుకే జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెరల్ది ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను కలిసి వాళ్ళను ఆత్మవిశ్వాసాన్ని నింపింది ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ అమెరికా ఆఫ్రికా దేశాలు పర్యటిస్తూ భారతదేశానికి కూడా వచ్చింది ఆమె జీవితం సాహిత్యం అందరికి ఆదర్శ ప్రాయమైనది ఇందులో ఏంటిది మనకు కింది ప్రశ్నలు ఇచ్చారన్నానా వాటికి జవాబులు రాయాలి మరి హెలెన్ ఎటువంటిది మనకు ఫస్ట్ పేరాల్లో ఉన్నది ఏంటిది కరుణారసభరితమైనది హెలెన్ హృదయం ఎలాంటిది కరుణారసభరితమైనది హెలెన్ను పరవశింపజేసేది ఏది మరి హెలెన్ను పరవశింపజేసేది ఏది అంటే ఏంటిది ప్రకృతిలోని ప్రతి అణువు ఆమెను పరవశింపజేసేది ప్రకృతిలోని ప్రతి అణువు కూడా ఆమెను పరవశింపజేసేది ఎట్లాంటి వాళ్ళు జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది మరి ఎట్లాంటి వాళ్ళలో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది నెక్స్ట్ క్వశ్చన్ అన్న హెలెన్ ఏ దేశాలను పర్యటించింది మరి హెలెన్ ఏ దేశాలను పర్యటించింది ఇంగ్లాండ్ అమెరికా ఆఫ్రికా దేశాలను పర్యటిస్తూ ఏ దేశానికి వచ్చింది భారతదేశానికి కూడా వచ్చింది నెక్స్ట్ బిట్ స్వీయ రచన ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ మీకు వాట్సాప్ చేశాను నెక్స్ట్ సృజనాత్మకత చూడండి ఇది మీరు చేయాల్సిన పని కొంతమంది చేస్తున్నారు కొంతమంది సృజనాత్మకత చేయట్లేదు కంపల్సరీ సృజనాత్మకత చేయాలి నాన్న చూడండి ఫస్ట్ వన్ జంతువులను పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా ఒక కథ రాయండి ఏంటిది మీరు ఓల సొంతంగా రాయాలి నాన్న కొన్ని జంతువులను ఎంచుకొని వాటిని ఏంటిది ఒక కథ రూపంలో రాయాలి నెక్స్ట్ వన్ కథలో జింక మానవ భాషలో మాట్లాడింది కదా ఇట్లాగే అడవిలోని జంతువులు మనవలే మాట్లాడితే మన గురించి అవి ఏమనుకుంటున్నాయో ఊహి
అది జింక మాట్లాడితే కొన్ని మాటలు నేర్చుకుంది కదా ఆ మాటలు నేర్చుకొని ఏంటిది ఆ రాజకుమారునికి చెప్పింది అడిగింది అడిగితే ఏం చేసాడు ఆ రాజకుమారుడు ఆ జింకను వదిలిపెట్టడం జరిగింది తన యొక్క సేవకులకు చెప్పి ఆ జింకను వదిలిపెట్టారు కదా మరి అదే విధంగా అడవిలోని జంతువులు మనవలే మాట్లాడితే మరి మన గురించి ఏం అనుకుంటాయో అది మీరు కథ రూపంలో రాయాలి నెక్స్ట్ వన్ పదజాలం నన కింద గీత గీసిన పదాలకు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి అర్థాలు तंगी चूसी
चूसी बिलंगलो दूरिंदी बिलंगलो दूरिंदी अदे अर्थम अदे अर्थम वच्चे पदम चूडंडी एलुक कन्नं नुंचि बयटकु वच्चि तोंगि चूसि बिलंलो दूरिंदि इक्कड मनकि रेंडु अर्थालु कन्नं बिलं नेक्स्ट वन पोलंलो कमलं विकसिंचिंदि ताबेलु सरस्सु नुंची पैकी वच्चिंदी सेल फोन चूसी नेनु
मुझे मना चूँ बवसर से फोन चाल अवसर कदा अला फोन इच्छा चाल सतोषम कदा बड़ी बड़ी नैन बड़ी बड़ी पाठशाल नेक्स्ट वन मन को भाषा अंश भाषण गुरिंची तेलुसुकुंदाम
फल
బలం బలం కలం గాలి గాలి జలం దలం దలం తలుపు తలుపు తర్వాత కాలు డబ్బు డబ్బు గలం ఇవి మనకి ఈ అక్షరాలు ఉన్నాయి కదా మరి వీటిలో మనం ఏంటి గుర్తుపట్టాలి ఓన్లీ సరళాలను మాత్రమే గుర్తుపట్టాలి గ జ డ ద బ ఏంటి మరి గ జ డ ద బ ఏగు బ హ్మ్ వీటిలోకి గలి బ తర్వాత ఏంటి మనకి గ తర్వాత ద తర్వాత ద ఏంటి గ జ ద ద బ ఏంటి గ జ ద ద బ వచ్చేసే వరకు ఇక్కడ చూడండి గ జ ద ద బ గ జ డ ద బ ఇచ్చిన వెంటనే కంప్లీట్ చేయాలి. ధన్యవాదాలు.